తన గళంతో అనేక మందిని చైతన్యం చేసిన కళాకారుడు దర్శనం యుగేందర్ తన కొడుకు ప్రాణాలను కాపాడాలంటూ అదే గొంతుతో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా యశ్వంత్ కుమార్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం యుగేందర్ తన కొడుకు ప్రాణాలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయాన్ని అందించి నా కొడుకుకు పునర్జన్మనివ్వాలంటూ ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నిస్కుర ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా యశ్వంత్ కుమార్ ప్రాణానికి, అదేవిధంగా ఆయనకు పునర్జన్మనిచ్చినట్టు అవుతుందని, మీ వంతు సహాయాన్ని అందించాలంటూ కూడా ప్రతి ఒక్కరికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పేద కళాకారుడి కుమారుడి ప్రాణాన్ని కాపాడడం కోసం రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వేతల నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ అందరికి నమస్కారం. సార్ నా పేరు దర్శన యుగేందర్, వచ్చిన పేరు నెల్లికూరు మండల్, మహబూబాబాద్ జిల్లా. సార్ నాకు ఇద్దరు బాబులు, నాకున్న దాంట్లో నా కుటుంబాన్ని గడుపుకుంటూ బతుకుతున్నా సార్. నేను అనుకోకుండా నా చిన్న కొడుకు యశ్వంత్ కుమార్ సార్ గత కొన్ని రోజుల నుంచి శ్వాసకోశ సమస్యతో బాధపడుతుంటే మా బాధ అనుకోకుండా హాస్పిటల్లో తిరిగి తిరిగి విసుకుపోయాను సార్. చివరికి ప్రాణాలను కోసం పేరుతో పెట్టుకొని హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వచ్చిన సార్. నా కొడుకు ఎక్కడ చెట్ల కింద ఉండి ఆడుకునే వయసు సార్. వెంటిలేటర్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది సార్. ఇక్కడ రోజుకు 100,000 రూపాయలు అంటారు. నాకు 100,000 రూపాయలు పెట్టేస్తూ మొత్తం ఆగలేదు సార్. 10-15 లక్షలు అయితే అంటారు సార్ దాదాపు. ఎవరైనా దాతలు ఉంటే ఆదుకొని నా కొడుకును రక్షించాలని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని మీరు చేసే నేను రతుకున్నంత వరకు మర్చిపోరు సార్. నా కుటుంబం మర్చిపోరు సార్. ఎవరికైనా తాతలు ఆదుకొని నా కొడుకుంటు బతుకుతానని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను రెయిన్బో హాస్పిటల్లో ఉన్నా సార్. రెయిన్బో హాస్పిటల్ బంజారాహిల్స్ 2 చిల్డ్రన్ హాస్పిటల్ సార్. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఆదుకొని నా కొడుకును రక్షించండి సార్. నా వల్ల కావట్లేదు సార్ తట్టుకోలేదు. అన్ని చూసుకుంటూ ఉండలేకపోతున్నాను సార్. వాడు మాట్లాడిపోతే ఎవరన్నా ఆదుకుని నా కొడుకును రక్షించండి సార్. తాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. రోజుకు 100,000 రూపాయలు అవుతాయి సార్. 15 లక్షల వరకు ఖర్చు అయితే అంటున్నారు సార్ డాక్టర్లు. దాతలు ముందుకొచ్చి నా కొడుకు ప్రాణభిక్ష పెట్టాలని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్.